Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైకోర్టు వ్యాఖ్యలు, వైసీపీ కౌంటర్లు. కేంద్రం జోక్యం చేసుకుంటుందా? ఏపీలో హైకోర్టు ప్రభుత్వానికి మధ్య నానాటికి ఆఘాతం పెరిగిపోతోంది. రెండు రాజ్యాంగ సంస్థల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి దాదాపు అన్ని కేసుల్లోనూ హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు అంత్యధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అవాంఛిత సంఘర్షణ పెరిగిపోతోంది. ప్రభుత్వం తమపై యుద్ధం ప్రకటించిందా అనే స్థాయికి హైకోర్టు వ్యాఖ్యలు చేరాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్న టెన్షన్ నెలకొంది. తాజాగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను సీఎం జగన్ కలిసిన నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింత తీవ్రం కావడం పరిస్థితికి అడ్డం పట్టేలా ఉంది. ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు, పోలీసుల వ్యవహార శైలి, సిఐడి పనితీరు వంటి అంశాల్లో ఈ మధ్య హైకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేస్తోంది. గతంలో కోర్టులు సదరు వ్యవహారానికి సంబంధించి ఏవైనా వ్యాఖ్యలు చేయాలనుకుంటే వాటిని కూడా తీర్పులోనే ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓ కేసు విచారణ ప్రారంభమై అది పూర్తయ్యేలోపు హైకోర్టు ధర్మాసనాలు పలుసార్లు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇవి సహజంగానే ప్రభుత్వానికి మంట పుట్టిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ముందా, వ్యవస్థ పనిచేస్తోందా, కోర్టులు మూసుకోమంటారా అంటూ హైకోర్టు నుంచి వెలువడుతున్న పరుష వ్యాఖ్యలు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. హైకోర్టు ఇస్తున్న తీర్పులపై కానీ, వ్యాఖ్యలపై కానీ అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసి న్యాయం కోరే అవకాశం ప్రభుత్వానికే కాదు, ఏ పిటిషనర్కు అయినా ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాత్రం కోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో కామెంట్లు, ప్రెస్ మీట్లలో వ్యాఖ్యలు, ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుండడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. గతంలో హైకోర్టు తీర్పులపై ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, అధికారులు మాట్లాడాలంటేనే భయపడేవారు. కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించేవారు. స్థూలంగా చెప్పాలంటే సంయమనం పాటించడానికే మొగ్గు చూపేవారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఆ లౌక్యం లోపించినట్లుగా కనిపిస్తోంది. ఓ దశలో ఏపీ హైకోర్టు తీర్పులపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులోనే ప్రస్తావించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సమస్యలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా సమస్యగా మారిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పలు కేసుల్లో హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ గా పరిగణించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లతో పాటు అధికార పార్టీ నేతలు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజాగా సీరియస్ గా స్పందించింది. హైకోర్టుపై యుద్ధం ప్రకటించారా అని నేరుగానే ప్రశ్నించింది. దీంతో ప్రజల్లోనూ అధికార పార్టీ, ప్రభుత్వ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్న న్యాయవాదులను పోలీసులు బెదిరింపుల వ్యవహారంలోనూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో కుట్రకోణం తేలుస్తామంటూ ఈ మధ్య పలుమార్లు వ్యాఖ్యానించింది. దీంతో ప్రభుత్వ కౌంటర్ల వ్యవహారం కుట్రకోణం వరకు వెళ్లినట్లయింది. పలు కీలక కేసుల్లో హైకోర్టు ఇస్తున్న తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. తీర్పుల కంటే కూడా విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను పలసన చేస్తున్నాయని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాటిని తిరిగి ప్రజల్లోకి తీసుకువెళ్లి చర్చ పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు మంత్రులు, వైసీపీ పెద్దలు సిద్ధమవుతున్నారు. అయితే స్థూలంగా వైసీపీ వాదన మాత్రం ఒక్కటే, హైకోర్టు తీర్పులు తాము గౌరవిస్తాం, కానీ విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యల్ని తీర్పులోనే ప్రస్తావిస్తే సరిపోతుంది కదా అని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం కానీ న్యాయమూర్తుల వ్యాఖ్యలను సవాల్ చేయలేం కదా అనేది వైసీపీ వాదన. ఏపీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై హైకోర్టు తీర్పులు, విచారణ సందర్భంగా వెలువడుతున్న కామెంట్ల నేపథ్యంలో ప్రభుత్వం, హైకోర్టు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందని సాధారణ జనం కూడా భావిస్తున్నారు. అయితే ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లబోతోంది? దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందా, లేక చోద్యం చూస్తూ గడిపేస్తుందా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి న్యాయ అధికార వ్యవస్థల మధ్య పోరు కొత్త ఏమీ కాకపోయినా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మాటల యుద్ధం పతాక స్థాయికి వెళుతోంది. త్వరలో న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రాబోతోంది. ఇప్పటికే హైకోర్టు వ్యతిరేకంగా కుట్రకోణం ఆరోపణలు నిత్యం న్యాయమూర్తుల నుంచే వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని రెండు వ్యవస్థలకు మధ్య ఘర్షణను నివారించాలనే వాదనలు పెరుగుతున్నాయి. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి మరి.